గతంతో పోలిస్తే ఈ ఏడాది తుంగభద్ర కృష్ణా నదులకు చాలా ఎర్లీగానే వరద వచ్చింది శ్రీశైలం జలాశయం కూడా చాలా వేగంగా నీటి మట్టం పెరిగి ఇవాల గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు మంత్రి రాంబాబు గారు మంత్రి విడుదల చేశారు విషయాలపై మాట్లాడడానికి మంత్రి మనతో ఉన్నారు సార్ చెప్పండి ఈ ఏడాది ఫ్లడ్ ఎలా ఉంది తుంగభద్ర కృష్ణా చూస్తున్నారు కదా ఫ్లడ్స్ ఈ గోదావరి అండ్ కృష్ణా రెండు కూడా ఫ్లడ్స్ చాలా ఎర్లీగా రావడం జరిగింది ఒక్కొక్క జలాశయం నిండుతూ వస్తున్నాయి పై నుంచి కూడా ఆల్మట్టి గానివండి తుంగభద్ర గానివండి జూరాల గానివండి ఇవన్నీ కూడా నిండుతూ వస్తున్నాయి ఇవాల మన శ్రీశైలం కూడా ఈ డ్యామ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ నిండి పరిస్థితికి వచ్చిన తర్వాత కిందకు మా చేతుల మీదగా ఎమ్మెల్యే గారు నేను ఎంపీ గారు మా స్టాఫ్ అందరం వచ్చి ఇక్కడ వాటర్ రిలీజ్ చేయడం జరిగింది అంటే ఇంకా వి ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ సో ఎర్లీగా రిలీజ్ చేస్తే ఆ క్వశ్చన్ పెట్టుకొని కిందకు నీళ్లు వదలటం సైంటిఫిక్ గా కరెక్ట్ అనే ఉద్దేశంతో ఈ రోజున నీళ్లు వదలటం జరిగింది ఈ సంవత్సరం నదులన్నీ బాగా పొంగి పొరులుతూ ఉన్నాయి వాతావరణం చాలా బాగుంది వర్షాలు బాగా వస్తున్నాయి జలాశయాలు నిండుతున్నాయి అలాగే వాటర్ కూడా రైతులకు ఎర్లీగా ఇవ్వటం జరిగింది గోదావరి నుంచి కానీ అదేవిధంగా కృష్ణా నుంచి కూడా ఎర్లీగా వాటర్ ఇవ్వటం జరిగింది యాక్చువల్గా ఈ నెల 15వ తారీఖున ఎన్ఎస్పి నుంచి కూడా మేము ఇవ్వాలి కాకపోతే వర్షాలు ఎక్కువగా ఉండటం వల్ల కొద్దిగా పోస్ట్పోన్ చేయడం జరిగింది దాన్ని కూడా త్వరలోనే ప్రారంభిస్తాం నీరు పుష్కలంగా ఉంది రాష్ట్రంలో ఇది ఒక మంచి పరిణామం సంతోషించ పరిణామం గ్రౌండ్ వాటర్స్ కూడా బాగా లెవెల్స్ కూడా పెరుగుతాయి రైతులకి సకాలంలో నీళ్లు అందటం వల్ల పంటలు కూడా పండేటువంటి అవకాశం ఉంటుంది ఫోర్కాస్ట్ ఎలా ఉంది తుంగభద్ర కృష్ణా పైన ఇంకెన్ని రోజుల పాటు ఫ్లడ్ కొనసాగే అవకాశం అదే కెనాట్ సే రకరకాలుగా మారుతూ ఉంటుంది బట్ వర్షాలు ఇవాళ ఇంకా తెలంగాణలో కూడా వర్షాలు పడుతున్నాయి కాబట్టి గోదావరికి కూడా ఇంకొద్దిగా వర్షాలు వచ్చే అవకాశం ఉంది సో ఇంత ఎర్లీగా వస్తున్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ వాటర్ వచ్చే అవకాశం ఉంది అనేటువంటి భావన కలుగుతూ ఉంది కాబట్టి కొద్దిగా అప్రమత్తతగా ఉండవలసినటువంటి అవసరం అయితే ప్రజలు అలాగే మా అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు ఇదే ఫైనల్ కాదు ఇట్ ఈజ్ ఎర్లీ ఆఫ్ ది రెయినీ సీజన్ ఎర్లీలోనే ఇంత పెద్ద ఎత్తున వచ్చినాయంటే మళ్ళీ మీకు ఆగస్టు సెప్టెంబర్ ఈ మాసాల్లో ఇంకొద్దిగా వర్షాలు ఎక్కువ కురిసే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ లెవెల్లో వచ్చేటువంటి అవకాశం ఉందేమో అనేటువంటి ఒక ఆందోళన మాత్రం అధికారుల్లో ఉన్నది మాలో కూడా ఉన్నది దానికి ప్రజలు కూడా ప్రిపేర్ అయ్యి కాస్త జాగ్రత్తగా ఉండాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం గోదావరి ఫ్లడ్ ఎలా ఉంది ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పైన డయాఫ్రమ్ వాల్ వివాదం కొనసాగుతుంది అసలు దీనికి కారణం ఏంటి సరే అదంతా ఇక డిఫరెంట్ దాని గురించి పట్టుకుంటే చాలా సేపు నేను అనేక సందర్భాలు చెప్పాను డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి మేము కారణమని వాళ్ళు అంటారు వాళ్ళు కారణమని మేము అంటాం అది ఒక పెద్ద చర్చ డయాఫ్రమ్ వాల్ ఎందుకు కొట్టుకుపోయింది ఎలా కొట్టుకుపోయింది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకుంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయదు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను మరొక సందర్భంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనైతే చాలా స్పష్టంగా ఆరోపణ చేస్తున్నాను నేను ఇంకొక క్లుప్తంగా చెప్పాలి అంటే ఈ ప్రాజెక్ట్స్ మీద ఉన్నటువంటి నిపుణులు కానీ లేదా ఎక్స్పర్ట్స్ కానీ అందరూ ఒకసారి ఆలోచించండి సింపుల్ మెథడాలజీ డయాఫ్రమ్ వాల్ కట్టేటప్పుడు కాఫర్ డ్యాములను క్లోజ్ చేసిన తర్వాత డయాఫ్రమ్ వాల్ కడతారా లేక డయాఫ్రమ్ వాల్ కట్టిన తర్వాత కాఫర్ డ్యాము నిర్మాణాన్ని పూర్తి చేస్తారా దిస్ ఈజ్ ద లాజిక్ దట్ సింపుల్ ఇక్కడ జరిగింది ఏమిటంటే దురదృష్టం కాఫర్ డ్యాములు కట్టుకోకుండా డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ చేశారు కాఫర్ డ్యాములు వదిలేసి వెళ్లిపోయారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం చరిత్రలో ఎక్కడ జరగదు ఏ ప్రాజెక్ట్ లోనూ జరగదు డిలే చేసిన కారణంగా డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది అనేది టీడీపీ ఆరోపణ మీరు చాలా వాళ్ళ ఆరోపణలు సరే నేను ఒకటే మాట్లాడుతున్నాయి ఒకటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాలి అంటే కాఫర్ డ్యాములు కంప్లీట్ చేయాలి అవసరం లేదా తెలుగుదేశం ప్రభుత్వంలో డయాఫ్రమ్ వాల్ వేశారు సింపుల్ క్వశ్చన్ కాఫర్ డ్యాములు కంప్లీట్ చేశారా కాఫర్ డ్యాములు కంప్లీట్ చేయకుండా డయాఫ్రమ్ వాల్ ఇచ్చారు దట్ ఈస్ ద రీజన్ ఇంకోటి కూడా చెప్తాను నది ఇంకా ఆ చర్చిలోకి వెళ్తే చాలా ప్రజలకు కూడా ఏంటంటే పోలవరం నిర్మాణం పోలవరంలో ఏ అంశాలు ఉన్నాయి అనే విషయం మీద పెద్దగా వారికి కూడా నాలెడ్జ్ ఉండే అవకాశం లేదు ఎందుకంటే నాకే లేదు నాలెడ్జ్ మంత్రి అయ్యేదాకా మంత్రి అయిన తర్వాత నేను తెలుసుకుంటున్నాను ప్రజలకు కూడా అంత పెద్ద నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ గమనించాల్సిన పోలవరం అనేది ఒక వైవిధ్యం కలిగినటువంటి ప్రాజెక్ట్ నదిని డైవర్ట్ చేస్తున్నాం మనం నది డైరెక్ట్గా వెళ్తుంటే ఇట్లా శ్రీశైలం లాగా వెళ్తుంటే అక్కడ బ్యారేజ్ కట్టలేదు ఇలా డైవర్ట్ చేసి మనం స్పిల్వే కడుతున్నాం సో దాని మీద కొంత ఎడ్యుకేట్ కావాల్సి ఉంది ఇంకా చెప్పాల్సిన అవసరం ఉంది సింపుల్ ఒక్కటే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కాఫర్ డ్యాములు పూర్తయిన తర్వాత చేయాల్సిందని డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేసి కాఫర్ డ్యాముల్ని నిర్మాణం మొదలెట్టారు ఇదే చరిత్రాత్మకమైన తప్పిదం కాదని ఎవరినన్నా చెప్పమనండి ఎక్స్పర్ట్స్ ఇంత సింపుల్ ఇంకా చర్చికి వెళ్దామా ఇంకా ఒక రోజు మీతో కూర్చుంటాను
మళ్ళా మొత్తం ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఎవ్రీథింగ్ ప్రజలకు మళ్ళా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను డయాగ్రమ్స్ వేసి కూడా బొమ్మ వేసి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నా చరిత్రాత్మక తప్పిదం చేసింది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో డయాఫ్రమ్ వాల్ కట్టి కాఫర్ డ్యాముల నిర్మాణాన్ని గాలికి వదిలేసినటువంటి ప్రబుద్ధులు స్పిల్వేని కంప్లీట్ చేయలేదు నది డైవర్షన్ కాలేదు దీని వల్ల చాలా పెద్ద ప్రమాదం జరిగింది పోలవరం ఈ రోజున డిలే కావడానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు అయితే మీ బోటోళ్ళు చూసేవాళ్ళు ఏమనుకుంటారండి రాంబాబు గారు వైఎస్ఆర్ పార్టీలే ఆయన ఏదో చంద్రబాబు నాయుడు గారి మీద బుర్ర జల్లడానికి చేస్తున్నారులే అనుకుంటున్నారు దయచేసి అలా అనుకోవద్దని మనం చేస్తాం ఇది ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్ కమాన్ రమ్మనండి ఎక్స్పర్ట్స్ రమ్మనండి నేను చాలా సందర్భాల్లో చెప్పా వారికి వారికి ఎవరినైనా ఒకే వేదిక అంటే ఇప్పుడు ఒకే వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు కూడా సవాల్ చేశాడు ఏమండి చర్చకు వస్తారా అని మేము చర్చకు వస్తాం ఎక్కడ రావాలి చర్చకి ఆయన ఎవరు మాజీ మంత్రి నాకన్నా తెలుగుదేశంలో కానీ మంది ఆయన అంటాడు అదే దేవి నేను ఉమామహేశ్వరరావు అంటాడు ఏమంటాడు అది తాడేపల్లి ప్యాలెస్కు రమ్మంటారా లేకపోతే పోలవరం డ్యాముకు రమ్మంటారు ఇవన్నీ జరిగే పనిలే చర్చ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకోవట్లే టీవీలో రమ్మని తెలిసిపోద్ది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఇది మరొకసారి చెప్తున్నా ప్రజలకి మీకు చెప్తున్నా మీడియాకి చెప్తున్నా మేధావులకు చెప్తున్నా ఎక్స్పర్ట్ చెప్తున్నా కాఫర డ్యాములు కంప్లీట్ కాకుండా డయాఫ్రమ్ వాల్ వేసిన పిచ్చి ప్రభుత్వం తెలివి తక్కువ ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం దానికి మూల్యం ఇవాళ ప్రజలు మేము చెల్లించాల్సి వస్తుంది ఇది నేను కడుపు మంటతో చేసిన ఆరోపణ కాదు వాస్తవం అయినా నమ్మండి చంద్రబాబు అహంతో దేవినేని మా అహంతో చేసినటువంటి పని దానివల్ల ఇవాళ పోలవరం చాలా ఇబ్బందులు పడింది దాన్ని రెక్టిఫై చేస్తున్నాం మేము మొన్న నేను చెప్తున్నా మేము వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కాఫర్ డ్యామ్ను అప్పర్ కాఫర్ డ్యామ్ను క్లోజ్ చేసాం అప్పుడు దాకా చేయలేదే స్పిల్వే అంటే నీళ్ళు ఇచ్చింది మేము పైనుంచి వచ్చే వరద ఎట్టిన వెళ్ళాలండి వెళ్తే నది గుండా వెళ్ళాలి లేదా స్పిల్వే గుండా వెళ్ళాలి నది గుండా వెళ్ళటం అంటే ఆ నది గుండా అడ్డం వేస్తారు ఏది డయాఫ్రమ్ వాళ్ళు కాఫర్ డ్యామ్ కట్టలేదు కాఫర్ డ్యామ్ కడితే ఇలా డైవర్ట్ అయింది డైవర్ట్ అవడానికి స్పిల్వే కంప్లీట్ కాలేదు అన్ని పిచ్చి పిచ్చి పనులు ఊడి చేసింది ఒకటి ఊడి చేసింది ఒకటి ఒకటి రెండు మూడు వెళ్ళాలా ఇట్ట కాదు మూడు ఐదు ఒకటి ఇట్ట వచ్చారు దిస్ ఈస్ ద రాంగ్ వాళ్ళు చరిత్రాత్మక తప్పిదం చేశారు గోదావరి వరద బాధితులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందనే చంద్రబాబు ఆరోపణ అంటే ఊరూరు తిరుగుతున్నారు అక్కడ బాధితులు చెప్తున్నారు గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని ఆయన అంటున్నారు నేను ఒక మాట చెబుతాను చంద్రబాబు నాయుడు గారు ఊరూరు తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెబుతున్నాడు ఫెయిల్ అయిందని చెప్పుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వనటువంటి 2000 ఇచ్చిందని చెబుతాడా అసలు అది తెలియ అడుగుతానండి మీరు చూశారుగా మీరు కూడా చూశారు అందరూ ఆయన వరద బాధితులకు వెళ్తుంటే ఊరిడి దుంప అదేగా తెలుగుదేశం జెండాలు ఎందుకండి వరద బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లేటటువంటి మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం జెండాలు పిచ్చుకెళ్తారేంటి నాకు అర్థం కాలేదు వరద బాధితుల కోసం వెళ్తున్నారా ఎన్నికల ప్రచారం కోసం వెళ్తున్నారా చూశారా మీరు విజువల్స్ మీ ఎన్టీవీలో కూడా చూశారుగా ఇటు పట్టుకున్నారు ఈ పచ్చ జెండాలు పచ్చ జెండాలు పెట్టుకుని జై చంద్రబాబు ఏంది గొడవ నాకు అర్థం కాదు మీరు బాధితుల్లో బురదలో ఉన్నటువంటి ప్రజల్ని వరద బాధితుల్ని మీరు పరామర్శించడానికి వెళ్తున్నారా లేక చంద్రబాబు నాయుడు గారు గొప్పతనాన్ని చెప్పడానికి వెళ్తున్నారు సింపుల్ వరద బాధితులకు వెళ్లేటప్పుడు పార్టీ జెండాలు పిచ్చుకుని వెళ్లేటటువంటి దౌర్భాగ్యమైన పార్టీని ఇదే చూస్తున్నాం వీళ్ళు సేవా దృక్పథంతో కాదు వరదలను రాజకీయం చేయాలని ఈ వరదల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి ఏకైక జయంతోనే ఆయన వెనకాల ఉన్నటువంటి ఎల్లో మీడియా ప్రయత్నం చేస్తుంది ప్రజలేమి పిచ్చివాళ్లు కాదు నదుల్లో నీరు పుష్కలంగా ఉంది మరింత ప్రాజెక్టులు నీరు చేరే అవకాశం ఉందని మంత్రి అంబటి రాంబాబు అంటున్నారు దీంతో పాటు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం అనేది టీడీపీ ప్రభుత్వం చేసిన చారిత్రాత్మక తప్పిదం కాఫర్ డ్యాం పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించడం అనేది చారిత్రాత్మక తప్పిదం దీనిపైన చర్చకు సిద్దంగా ఉన్న అవసరమైతే టీవీ ఛానళ్లకు రావాలని మంత్రి అంబటి రాంబాబు సవాల్ చేస్తున్నారు
అలాగే గోదావరి వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం పూర్తి చర్యలు చేపట్టింది. టీడీపీ చేస్తున్న విమర్శల్లో ఏ మాత్రం అర్థం లేదు. చంద్రబాబు ఎన్నికల ప్రచారం లాగా వరద బాధితులను చూసేందుకు వెళ్తున్నారు. కేవలం జగన్ ప్రభుత్వంపైన బురద చల్లడానికి ఆయన ఈ ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు అంటున్నారు. శ్రీశైలం నుంచి కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ కర్నూలు.